హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈ క్లాస్లో APPSC GROUP-4 మెయిన్స్కి సంబంధించి కేవలం 50 డేస్ టైం మాత్రమే ఉంది. సో దానికి సంబంధించి మెయిన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా రివిజన్ స్ట్రాటజీని మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో మెయిన్లీ రివిజన్ స్ట్రాటజీ అనేది ఎంత ఇంపార్టెంటో లాస్ట్ టైం మీరు GROUP-4 ప్రిలిమినరీ అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ రూపొందిస్తున్నటువంటి APPSC GROUP-4 మెయిన్స్ 50 టెస్ట్ల యొక్క కాస్ట్ని 499కి తగ్గించుకోవడం జరిగింది. దీంట్లో 20 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, 20 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. కేవలం గ్రాండ్ టెస్ట్లు కావాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో దానికి సంబంధించి 20 గ్రాండ్ టెస్ట్లు 199కి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుతో మన యొక్క షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు 7 PM కి ఫస్ట్ టెస్ట్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ షెడ్యూల్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎవరైనా కానీ వదలనాలనుకుంటే దాన్ని వెళ్ళి చూసుకోవచ్చు. సో లాస్ట్ టైం మన దాంట్లో నుంచి మంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా మెయిన్స్ మనం ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాము. సో వెళ్ళే ముందు మనం మెయిన్స్ టాపిక్ స్టార్ట్ చేద్దాము. సో మెయిన్లీ APPSC GROUP-4 మెయిన్ స్ట్రాటజీ అనగానే మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే మీరు చాలామంది అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలోంచి 1:12-13లో రావడం జరిగిందంటే ఆల్మోస్ట్ మీరు చాలా వర్తీగా చదువుకునే ఉంటారు. బట్ ఒక్కోసారి రివిజన్ అనేది ఎంత ముఖ్యం అనేది మీకు తెలియజేసేందుకు దీన్ని చెప్పడం జరుగుతుంది. సో టార్గెట్ మీరు ఎప్పుడైనా కానీ కొంచెం డీవియేట్ అయితే టార్గెట్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ పోస్టు. GROUP-4 అనే అంటున్నాం కానీ మండలానికి ఒక GROUP-4 అధికారి ఉంటారంటే అది మండల్ పోస్ట్ అనే చెప్పి పిలవాలి. ఎందుకంటే మీకు కేర్ ఆఫ్ MRO ఆఫీస్ ఉంటుంది. MRO ఆఫీస్ పక్కన మీకు ఆఫీస్లో చైర్ పక్కనే మీకు ఒక చైర్ ఇస్తారు. సో దానికి తగ్గట్టుగా మీకు డిజిటల్ కీస్ అన్నీ ఉండి మొత్తం వర్క్స్ రెవెన్యూ వర్క్స్ అన్నీ కూడా మీరే చేయాల్సి వస్తుంది. చెప్పాలంటే మంచి క్రీమ్ పోస్ట్ ఇది. సో దానికి తగ్గట్టుగా మీరు కొన్ని అడుగుల దూరము, జస్ట్ ఫ్యూ స్టెప్స్, 1:12 దాకా వచ్చారు, ఇంకొక 2 దాకా వెళ్ళారంటే మీకు కన్ఫామ్గా మండల్ లెవెల్ పోస్ట్ అనేది వస్తుంది. సో దానిని గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. సో ఇక్కడ మనం కానీ గమనిస్తే రివిజన్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సో 150 GS అందరికీ తెలుసు, GS అనేది కీ అవుతుందని. బట్ ఇక్కడ మాత్రం మనకి రీజనల్లో 75 ఇంగ్లీషు, 75 తెలుగు ఉంది కాబట్టి ఈ రెండు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు GS స్ట్రాటజీ అనేది చూద్దాము. GS కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మెయిన్స్ అంటే ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్, ఎవ్రీ అంతా కూడా ఇంపార్టెంటే. కానీ మనకి లాస్ట్ టైం ప్రిలిమ్స్లో చెప్పినట్టుగా కొన్ని పెద్ద టాపిక్స్ ఎక్కువ స్కోర్ ఇచ్చేటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ, మనకి మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉంది. దాంట్లో మనకి నేషనల్ మూమెంట్తో మొదలు పెడితే INC పరంగా కావచ్చు, అతివాదులు, మితవాదుల కాలము, గాంధీ యుగము, వీటన్నిటిలో కూడా చాలా స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటంటే 2022 APPSC మొత్తం 3 ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలించి దానికి తగ్గట్టుగా మెయిన్స్ యొక్క సిలబస్ని మీరు అనలైజ్ చేసుకుని ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. దాని తర్వాత AP హిస్టరీ, పేరుకి AP హిస్టరీ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా AP హిస్టరీ నుంచి ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమంలో మన ఏపీ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి బిట్ రాకుండా అసలు ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు. కాబట్టి AP హిస్టరీలో ఎక్కువగా మోడర్ను అవి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇండియన్ పాలిటీ హయ్యెస్ట్ స్కోర్ సింపుల్గా సాధించవచ్చు. కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ పాలిటీ చూడండి. ఇక్కడ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే కేవలం కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ అండ్ జాగ్రఫీ రిలేటెడ్గా. ఉదాహరణకి నూతన జిల్లాల విభజన జరిగింది. చిన్న జిల్లాలు, పెద్ద జిల్లాలు, ఎక్కువ జనాభా జిల్లాలు, తక్కువ జనాభా జిల్లాలు, ఇవన్నీ కూడా మారిపోయాయి. సో దానిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు కరెంట్ పరంగా చూసుకోండి. దాని తర్వాత జాగ్రఫీ కానీ చూస్తే మీరు గమనిస్తే పాలిటీ, జాగ్రఫీ రెండు పోటీ పడుతూ ఏ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నట్టుగా ఉంటాయి రెండు కూడా. కాబట్టి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత కీ ఫ్యాక్టరు ఇండియన్ ఎకానమీ లేదా ఏపీ ఎకానమీ లేదా బడ్జెట్ సర్వే, ఏదైనా పిలవచ్చు మనం ఎకానమీని. సో దీంట్లో స్టాక్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత కీ ఫ్యాక్టరు అట్లీస్ట్ 25 క్వశ్చన్స్ లేదా 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా మీరు చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచి చదవాలని. కనీసం 1 ఇయర్ పెట్టుకోండి టార్గెట్. 1 ఇయర్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఏప్రిల్లో కాబట్టి
మనకి లాస్ట్ మార్చి నుంచి చూసుకున్నా సరిపోతుంది, ఓపిక ఉంటే లాస్ట్ జనవరి నుంచి చూసుకుంటే ఇంకా ఉత్తమంగా ఉంటుంది. దాని తర్వాత ఇండియా ఏపీ స్కీమ్స్ అట్లీస్ట్ ఒక 5 అయితే మినిమం వచ్చేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఏపీ నవరత్నాలు. సో మొన్న కానీ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ జరిగాయి, దాంట్లో నవరత్నాలకి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలని పథకాలని పెద్ద ఎత్తున పబ్లిసిటీకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి స్కీమ్స్ నవరత్నాలను మాత్రం అసలు మిస్ అవ్వద్దు. వీటన్నిటికీ సంబంధించి మన దగ్గర మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. జస్ట్ మీరు ఏపీ స్కీమ్స్ నవరత్నాలు అమ్యూజింగ్ స్టఫ్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి. దీని తర్వాత 2023 మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి 2022-23 సర్వే కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా క్రూషియల్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అది కరెంట్ అఫైర్స్ నుంచి రావచ్చు, ఎకానమీ నుంచి రావచ్చు, లేదా జనరల్ ఓరియంట్గా రావచ్చు. దీని తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది చాలా కీ. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి అన్ని టాపిక్స్ కూడా మీరు ఎక్కువ క్వశ్చన్స్ డబుల్ డిజిట్ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. దీని తర్వాత మనం చూస్తే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ముఖ్యంగా జనరల్ సైన్స్. కానీ పేరుకే జనరల్ సైన్స్ అంటున్నారు కానీ ఇన్డెప్త్గా కమ్యూనికేషన్స్ లేదంటే కంప్యూటర్ టెర్మినాలజీ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి 2022 ఏపీఎస్సి ఇచ్చినటువంటి అనాలిసిస్ చేసుకొని జిఎస్ పరంగా ముఖ్యంగా ఎస్ఎన్టీ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారనేది మనం డీకోడ్ చేస్తాము 2 డేస్లో. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువ టాపిక్, ఎక్కువగా ఏం లేవు మిషన్స్ అవన్నీ కూడా, బట్ దీంట్లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీనికి సంబంధించిన సమ్మిట్స్, ఎత్ సమ్మిట్ లేదంటే సిఓపీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎన్విరాన్మెంట్కి సంబంధించి. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, చాలా తక్కువ టాపిక్స్ ఉన్నట్టు మీరు అడిగితే మాత్రం చాలా ఎక్కువగా అడిగే ఒక 5-6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ని చూడొద్దు. ఇక్కడ మీకు కనిపించేటువంటి ఈ బైఫర్కేషన్ అనేది నిజంగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మినిమం 8-9 క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి బైఫర్కేషన్కి మాత్రము అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ మీరు గమనిస్తే బైఫర్కేషను, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంటల్ సైన్సు, సస్టైనబుల్ డెవలప్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 5 కూడా ఒక జాగ్రఫీ అంత ఉంటాయి. కానీ జాగ్రఫీకి వచ్చే క్వశ్చన్కి డబల్ క్వశ్చన్స్ వీటి నుంచి వస్తాయి కాబట్టి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మెయిన్ స్ట్రాటజీ అంటేనే ఇది. ఈ విధంగా మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే డే టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 రోజుల సమయం ఉంది, మీరు రోజుకి ఎంత అవర్స్ కూర్చోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ 1:12 నుంచి 1:2కి వెళ్ళాలి కాబట్టి అట్లీస్ట్ మినిమము 14 అవర్స్ కూర్చుంటే మాత్రము చాలా హెల్ప్ అవుతుంది. కూర్చునేదానికి ప్రయత్నం చేయండి, 12 అయినా పర్వాలేదు బట్ 14 ఈజ్ రికమెండబుల్. సో 14 కూర్చుంటే దాన్ని 2 భాగాలుగా చేయండి. ఒక భాగం జనరల్ స్టడీస్కి ఇవ్వండి, ఇంకొక భాగము తెలుగు ఇంగ్లీష్కి కలిపి ఇవ్వండి. దాంట్లో తెలుగులో మీకు ఎక్కువ ప్రావీణ్యత ఉంటే ఇంగ్లీష్కి ఎక్కువగా టైం ఇవ్వండి, లేదంటే దాని నుంచి దీనికి. సో ఏ రకంగా చూసినా రెండింటికి సమ ప్రాధాన్యత ఇవ్వండి. చాలామంది జనరల్ స్టడీస్కి ఏమో 10 అవర్స్ ఇచ్చేసి పేపర్ 2కి ఏమో ఒక 4 అవర్స్ 2 అవర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఓఏమో చాలా సిలబస్ ఉంది కదా అని. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీషు తెలుగు 2 కూడా 150 మార్కులు అనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. సో దీని తర్వాత వచ్చేసి ఈ 50 రోజుల్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే కనీసము 4 నుంచి 5 ఫుల్ టైం రివిజన్స్ పాలిటీలో మీరు రాజ్యాంగ పరిణామక్రమంతో మొదలు పెడితే రాజ్యాంగబద్ధమైన పదవులు, చట్టపరమైన కమిషన్స్ లాస్ట్ వరకు మొత్తం పేజ్ టు పేజ్ కనీసం 5 సార్లు చదవాలి. అలా ప్రతి సిలబస్, ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్ని ఈ 50 రోజుల్లో. ఇది కానీ చేస్తే మీకేం జరుగుతుందయ్యా అంటే లాస్ట్ 10 రోజుల్లో మీరు 1 డేకి ఒకసారి మొత్తం అలా రివైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఆ రకమైనటువంటి స్టేజ్కి వెళ్తే మాత్రము రాసిపెట్టుకోండి, 1:2లో మీ పేరు తప్పకుండా కనపడి తీరుతుంది. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ అల్టిమేట్లీ రివిజన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎలా అంటే డే మొత్తంలో మీరు 14 అవర్స్ కూర్చుంటే 7 అవర్స్ జనరల్ స్టడీస్కి ఇస్తే 6 అవర్స్ ప్రిపేర్ అయ్యి లాస్ట్ 1 అవరు ఆ 6 అవర్స్ చదివినటువంటి టాపిక్స్ అన్నీ కూడా రివైజ్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీషు 3 అవర్స్ కూర్చుంటే 2.5 అవర్ చదువుకొని మిగతా 1/2 అవర్లో అప్పుడు చదివింది రివిజన్ చేయండి. దాని తర్వాత ఎవ్రీ వీక్ ఒకసారి మొత్తం రివిజన్ చేయండి. ఆ విధంగా 5 టైమ్స్ రివిజన్ చేసినట్లయితే మీకు
చాలా మంచి స్కోప్ వస్తుంది. తర్వాత రాబోయేటువంటి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ని కూడా మీరు అలా ఓకగా క్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయినారో వాళ్ళకి చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు చదివే ప్రిపరేషను కేవలం గ్రూప్ 4కే కాదు, రానున్నటువంటి గ్రూప్ 2కి అలాగే సచివాలయంకి అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ కానీ గమనించినట్లయితే రేపు APPSC 2022 ఎగ్జామ్స్ వెయిటేజ్ మనం గమనించాలి. మన మనకు జరిగినటువంటి డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇవో గ్రేడ్ 1 హార్టికల్చర్లో ఈ విధంగా స్ట్రాటజీ అనేది రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ చూస్తే 18-36 చాలా హ్యూజ్గా రావడం జరిగింది. బట్ దీనిని గుర్తుపెట్టుకోండి, బట్ ఇవ్వాల్సిన ప్రయారిటీ మాత్రము ఇచ్చి తీరాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనం కానీ గమనిస్తే యాజ్ పర్ ది ప్లాన్ మీరు పైన చూసినటువంటి ప్లాన్ బట్టి చూసుకోండి. బట్ ప్రియారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి తక్కువ వచ్చినప్పటికీ బట్ మన దాంట్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రియారిటీ ఇస్తూనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీషు తెలుగుకి మాత్రము చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి చాలా ప్రాధాన్యత ఇవ్వండి. సో మన త్వరలోనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మినీ మాక్ టెస్ట్ని టాపిక్ వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు ఎన్ని ప్రాక్టీస్ టెస్టులు చేస్తే అంత హెల్ప్ అవుతుంది. సో మాక్ టెస్టులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. మనము ఈ రోజున APPSC గ్రూప్ 4 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే మనం ఎట్లాంటి కంటెంట్ని క్వాలిటీ క్వశ్చన్స్ని ఇస్తున్నామనేది. లాస్ట్ టైం గ్రూప్ 4 ప్రిలిమినరీ అప్పుడు మీరు కానీ గమనిస్తే చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మెయిన్స్ మనకి 52 టైం అంతరం ఉంది. సింగిల్ డేని కూడా వేస్ట్ చేయొద్దు, ఎవ్రీ అవర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కేర్ ఆఫ్ తహసీల్దార్ ఆఫీసు, ఆయన పక్కనే మీకు సీట్ వేస్తారు, మేడం పక్కనే మీకు సీట్ వేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. పర్ఫెక్ట్ షెడ్యూల్తో ప్రిపరేషన్ చేయండి, టెస్టుల్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయగానే కూర్చొని ఎందుకు మిస్టేక్ అయింది, ఏ టాపిక్లో మిస్టేక్ అయింది అనేది అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి మళ్ళీ వాటిని ప్రిపేర్ అవ్వండి. జస్ట్ మీకు PDF ఫార్మాట్లో మన యొక్క టాపిక్స్ అన్నీ కానీ మనం క్వశ్చన్ పేపర్ కీని మీకు పంపించడం జరుగుతుంది. దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్లుగా మీరు ఒక టైం పెట్టుకొని అనలైజ్ చేసుకొని కంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో 20 గ్రాండ్ టెస్ట్లు 10 పేపర్ 1 అండ్ 10 పేపర్ 2 వచ్చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో హైలైట్స్ కానీ చూస్తే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఇండియా సర్వే, బడ్జెట్ అండ్ కరెంట్ ఎకానమీ, పాలిటీ ఇవన్నీ, దాంతోపాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది మన యొక్క టెస్ట్లో భాగంగా. సో మెయిన్లీ అకాడమీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ కూడా మనం గ్యాదర్ చేసుకొని మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 1 మంత్లో ఈ 20 టెస్ట్లు అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ 20 డేస్లో మీరు చక్కగా వాటిని రివిజన్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు వెంటనే మన యొక్క నెంబర్కి కాల్ చేయండి. అలా కాకుండా మనకి మొత్తం సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి టెస్ట్లు కూడా కావాలంటే 50 టెస్ట్ల యొక్క ప్యాకేజ్ అనేది మనకి 499కి అందుబాటులో ఉంది. సో అలా వెళ్లే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా వెళ్తుంది. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి అప్డేట్స్, APPSC రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. రీసెంట్గా గ్రూప్ 2కి సంబంధించి నెక్స్ట్ వీక్లో మనకి అఫీషియల్ సిలబస్ను కూడా APPSC సైట్లో పొందుపరుస్తున్నారని కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము. అలాగే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ.